నమస్కారం లీడర్ న్యూస్ కి స్వాగతం విశాఖలో మద్యం కోసం గొడుగులు పడుతున్నారు మద్యం ప్రియులంతా గొడుగులు వేసుకుని మరి మందు కోసం క్యూ కట్టారు మద్యం విక్రయాలకు సంబంధించి గొడుగు తప్పనిసరి చేయటంతో క్యూలోకి గొడుగులొచ్చాయి మందుబాబులకు వడదెబ్బ తగలకుండా అలాగే కరోనా ఫిజికల్ డిస్టెన్స్ కు కూడా ఈ గొడుగులు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు భావించి గొడుగు నిబంధన తప్పనిసరి చేశారు రెండు రోజుల క్రితం నుంచి ప్రభుత్వం మద్యం విక్రయాలకు పచ్చ జెండా ఊపింది జిల్లా వ్యాప్తంగా మద్యం ప్రియులు మందు కోసం బారులు తీరారు కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ మాస్కులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నియమ నిబంధనలు విడుదల చేసింది అయితే విశాఖ పోలీసులు మాత్రం గొడుగులు కూడా తప్పనిసరి చేశారు ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా కూడా గొడుగు తప్పనిసరి చేశారు ఈ మేరకు సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశారు దీంతో గొడుగు వేసుకుని మాస్క్ వేసుకుని మార్కు చేసిన చోట నిల్చుంటేనే బాటిల్ కోసం క్యూలో ఉండవచ్చని స్పష్టం చేశారు దీంతో మద్యం కోసం అర్రులు చాస్తున్న మందుబాబులు ఇవేళ ఉదయం తెల్లారేసరికే గొడుగులు వేసుకుని క్యూ కట్టారు విశాఖలో ఏ మద్యం దుకాణం దగ్గర చూసినా సరే ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి మద్యం కోసం ప్రభుత్వ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించే మందుబాబులు ఇతర నియమ నిబంధనలు కూడా ఇలానే ఎందుకు పాటించరు అంటూ చూసిన వారంతా విస్తుపోతున్నారు మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ ఇవ్వండి నిరంతరం న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను నొక్కండి